మేము 0.25x స్పీడ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టైటిల్ చూస్తే RRR అంటే రౌద్రం, రణం, రుద్రం మీకు తెలిసిందే. కాస్త జూమ్ చేస్తే 1920 స్టోరీ అని తెలుస్తుంది. ముందు ఈ సీన్లో చూడండి, మన భారతీయులు అప్పట్లో బ్రిటిష్ వారిని ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇక ఈ సీన్ తర్వాత ఒక కంచె అవతల భారతీయులు అగ్నిదాడి చేస్తారు. ఇక ఈ సీన్లో చూడండి, ఎన్టీఆర్ వెనకాల ఒక పులి పరిగెట్టడం చూస్తారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ నుదుటి నుండి నెత్తురు. ఇక ఈ సీన్లో చూడండి, చరణ్ ముందు ఒక అగ్నిదాడి జరుగుతుంది. బహుశా ఈ సీన్ ఎండ్ ముందు కంచె సీన్ ఒక్కటే ఉండొచ్చు. ఆ తర్వాత కార్ 98తో అజయ్ దేవ్గన్ బుల్లెట్ ఫైర్ చేస్తాడు. అది ఒక ఆంగ్లేయుడికి తగులుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో ఎన్టీఆర్ చరణ్ ఎక్కడికో పోటా పోటీగా గుర్రపు స్వారీలో రామరాజు. ఈ సీన్లో ఒక బ్రిటిష్ లేడీ బయట జరిగే దాడికి షాక్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో చూసుకుంటే చరణ్ ఫైరింగ్ ట్రైనింగ్లో ఉంటాడు. ఆ తర్వాత అజయ్ దేవ్గన్ కార్ 98తో మళ్ళీ కనిపిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ చూసుకుంటే చరణ్ మొహంలో బాధ, కోపంతో భారతీయులపై దాడి చేస్తున్న ఎక్స్ప్రెషన్ సీన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సీన్ లో ట్యాంకర్ గూడ్స్ ట్రైన్ పై దాడి జరుగుతుంది. నాకు తెలిసి ఈ సీన్ చూస్తే ఎవరికో భారతీయులకు బ్రిటిషర్స్ కి ద్రోహం చేస్తే శిక్ష వేస్తున్న సీన్. నాకు తెలిసి నేను రామరాజు అనుకుంటున్నాను. చూడడానికి వచ్చిన భారతీయ జనాలను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మరి మీరు కూడా అవును అనుకుంటే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సీన్లో ఎన్టీఆర్ విసిరిన బల్లెం కనిపిస్తుంది. ఇలా చూస్తే ఇంకో సైడ్ ఆంగ్లేయులపై దాడి, అంటే ఎన్టీఆర్ ఆంగ్లేయులకు వ్యతిరేకి అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఈ సీన్లో అలియా భట్ మొహంలో ఏదో షాకింగ్ న్యూస్ని వింటున్న ఫేస్. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రాహుల్ రామకృష్ణని ఎవరో తరుముతున్న సీన్. కట్ చేస్తే చరణ్ రాహుల్ని తరుముతున్న సీన్. మళ్ళీ కట్ చేస్తే ఎన్టీఆర్ ని స్టార్టింగ్ లో పులి వెంటాడుతున్న సీన్. ఈ సీన్ లో శ్రియని తన పిల్లల్ని గెంటేస్తున్న సీన్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడే కీ మాస్టర్ సీన్ అనుకుంటా. అండ్ వెంటనే నెక్స్ట్ సీన్ లో రామరాజు అంటే మన చరణ్ కంప్లీట్ గా బ్రిటిష్ డ్రెస్ లో కనిపిస్తారు. ఆ వెంటనే వచ్చే సీన్ లో ఎన్టీఆర్ వెనకాల షాకింగ్ గా రాహుల్ రామకృష్ణ కనిపిస్తాడు. వెంటనే నెక్స్ట్ సీన్ లో చరణ్ బ్రిటిష్ సూట్ వేసుకొని చేతిలో గన్ పట్టుకున్న సీన్ అనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఈ సీన్ RRR లో ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. దేశం పోరాడుతున్న అంతర్గత భావాలను చూపించే సీన్ ఇది. నాకు తెలిసి భారతీయులకు ఇది తెలియక చరణ్ ని బ్రిటిష్ వాళ్ళతో కలిపేశారు. ఈ సీన్ తో వాళ్ళ అనుమానాలన్నీ బ్రేక్ అయిపోతాయి. ఎలా అంటే, ఇక్కడ చూస్తున్న పిక్ ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే బాహుబలిలో బాహు అండ్ బల్లాల సీన్ రిపీట్ అవుతుంది. చరణ్ చేతిలో జాతీయ జెండా, బ్రిడ్జ్ పైన ఒక తాడు, ఒకవైపు చరణ్ మరోవైపు ఎన్టీఆర్ పట్టుకొని బ్రిడ్జ్ లో దూకుతారు. కట్ చేస్తే బ్రిటిష్ పాలకులు బహిరంగంగా శిక్ష వేస్తున్న సీన్. పైన చూసుకుంటే జాక్స్ అండ్ బ్రోస్ అనే బోర్డు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ చూసుకుంటే ఈ సీన్ లో కృష్ణాష్టమి ఉట్టి కొడుతున్న సీన్. చుట్టూ భారతీయులు, మధ్యలో బ్రిటిషర్స్ లాగా ఉంది ఈ సీన్. నాకు తెలిసి ఈ సీన్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ సీన్ చూసుకుంటే బ్రిటిష్ కోటలో ఏదో సంబరం అనుకుంటా. కాంతులు, జనాల మధ్య ఈ సీన్ ఉంది. అండ్ ఫైనల్ గా ఎన్టీఆర్ బ్రిటిష్ కోటలో దాడి చేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి కళ్ళలో నీరుతో, బాధతో, కోపంతో, చేతుల్లో నిప్పురవ్వ పట్టుకొని చరణ్ కనిపిస్తారు. అప్పుడే టైటిల్ పడుతుంది RRR అని. మేబీ ఈ సీన్ ఎన్టీఆర్ చరణ్ బ్రిటిషర్స్ కి ఫైట్ అనుకుంటా. ఇక నెక్స్ట్ సీన్ చూసుకుంటే ఈ సీన్ లో అడవి మృగాల గోర్లతో ఎన్టీఆర్ దాడి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు వచ్చేసరికి చరణ్, అదే మన రామరాజు, సంకెళ్లతో ఫైట్ చేస్తారు. ఇదే చివరి లాస్ట్ సీన్ అనుకుంటా. ఆంగ్లేయులపై ఒక పులి గర్జిస్తూ దాడి చేసే సీన్. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా రావాలి, మన జాతీయ జంతువుగా పులినే ఎందుకు పెట్టారో అని. తెలిస్తే కింద కామెంట్ చేయండి. దాని వెంటనే సినిమా రిలీజ్ డేట్ పడుతుంది. చూసారా, మన జక్కన్న ఒక్క గ్లిమ్స్ లో సినిమా మొత్తాన్ని చూపించేశారు.
మీకు కూడా అలానే అనిపిస్తుందా? స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అన్ని సులభంగా తెలుసుకోండి.